మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినారు. మరి కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన చేసిన మేలులు ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుడిని స్తుతించవలసిన వారంగా ఉన్నాము. ఈ ప్రాతకాల ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. కృప కలిగిన ప్రేమ కలిగిన మా యేసయ్య మీకు వందనాలు. గడిచిన రాత్రి అంతా మాకు మంచి నిద్రను దయచేసినారు. ఉదయకాలం నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యము మీ వాక్యం ధ్యానించే భాగ్యము మాకు దయచేసినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన శ్రేష్టమైన దినం కొరకు వందనాలు ప్రభువా. ఇది మీరు చేసిన దినము. దీని ఎందు మేము ఉత్సహించి సంతోషించినట్లుగా ఈ కృపను మాపై చూపమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము నా వాక్యము ధ్యానిస్తుండగా ప్రభువా వినగల చెవి సిద్ధ మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. మీ దీనదాసుని మీ శిలువ చాటున మరుగుపరచండి. మీ బోరగా మీ సాక్షిగా వాడుకోనండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకునమని ఉదయకాలము విత్తబడుతున్న వాక్యము ప్రతి ఒక్క హృదయంలో ఫలించులాగున సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాము. క్రిస్మస్ దినాల్లో మనకు ఎక్కువగా జ్ఞాపకం వచ్చే వాక్యాలు యెషయా గ్రంథము 9:6 ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సమాధానమునకు అధిపతి. మనం నమ్మిన యేసయ్య సమాధానకర్తయగు అధిపతి అని పిలువబడినవాడు. యేసయ్య సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. He is the Prince of Peace. తండ్రితో మనం కోల్పోయిన సంబంధమును తిరిగి పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యూదే కాలము సమాధానము కోల్పోయిన వ్యక్తులతోటి దేవుడు ఏ విధముగా మాట్లాడతాడు, దేవుడు ఏ విధముగా తనతో సమాధానము కోల్పోయిన వారి కొరకు తిరిగి ఎదురు చూస్తుంటాడు అనే విషయాలు మనం క్లుప్తముగా యేసయ్య చెప్పిన ఒక ఉపమానములో నుంచి మనం ధ్యానం చేద్దాం. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ డాడీ వారిద్దరినీ చాలా ప్రేమగా పెంచాడు. వారిద్దరికీ సమానముగా, అన్నిట్లో సమానముగా వారికి మరి ఆధిక్యతలిచ్చి వారిద్దరినీ చాలా ప్రేమగా పెంచుతూ ఉన్నాడు. వారిద్దరిలో కూడా చిన్న కుమారుడు అంటే ఇంకా కొంచెము ఇష్టము ఎక్కువే. చాలా ఫ్రీడము ఆ కుమారునికి ఇచ్చాడు. ఆయన అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఆయన కోరినవన్నీ కాదనకుండా సమకూరుస్తూనే ఉన్నాడు. చాలా బాగా సాగిపోతా ఉంది జీవితం, ఏ కొరత లేదు. అటువంటి పరిస్థితిలో ఈ చిన్న కుమారుడు ఆయనకి ఏమి కొరత అనిపించిందో తెలియదు. కానీ ఒకనొక రోజున తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ నా ఆస్తి నాకు కావాలి, నా ఆస్తి నాకు పంచిపెడతావా అని అడిగాడు. ఆ తండ్రి చాలా గారాభంగా పెంచాడేమో, తన చిన్న కుమారుడు అడిగినవన్నీ కాదనకుండా సమకూరుస్తూ వచ్చాడేమో. కుమారుడు ఆస్తి అడిగాడు కదా, ఆస్తి కూడా మనకెందుకు, ఎప్పటికైనా వాడికి ఇవ్వాల్సిందే కదా అని
ఏమీ ఆలోచించకుండా ఆ కుమారునికి ఆస్తిని పంచి ఇచ్చేశాడు. ఆ కొడుకు ఆస్తిని తీసుకొని చాలా దూర దేశానికి వెళ్ళిపోయాడని వాక్యము ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. తండ్రి ఎంతో గారాభంగా పెంచుకున్నాడు కదా, ఎంతో ప్రేమించాడు కదా, ఎంతో దుఃఖములో మునిగిపోయాడు. కుమారుడు వెళ్ళిపోతున్నాడు దూరదేశము, మళ్ళీ కనపడతాడో కనపడడో. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి చాలా ప్రాధేయపడి ఉంటాడు. కొడుక, నీ ఆస్తిని తీసుకున్నావు, ఈ ఊర్లోనే ఎక్కడన్నా ఉండొచ్చు కదా, ఎందుకు దూరంగా వెళ్ళిపోవటం ఎందుకు? ఇప్పటిదాకా నువ్వు నాతో ఉన్నావు కదా, నాతోనే ఉండి నీ ఆస్తిని వేరుగా అనుభవించవచ్చు కదా అని ఎన్నో రకాలుగా ఆ కుమారుణ్ణి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎన్నో రకాలుగా ఆ కుమారుడి కోసము చాలా బాధపడి ఉండొచ్చు, చాలా ఏడ్చి ఉండొచ్చు ఆ కుమారుడి కోసం. అయినా ఆ కుమారుడు తండ్రి మాట లెక్క చేయలా, ఆ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక ఆ దినము నుంచి ఆ తండ్రికి సమాధానం లేదు, సంతోషము లేదు, జీవితంలో నెమ్మది లేదు. ఈ దూరమైపోయిన కొడుకును గురించి వేదన, దుఃఖము, ఆపుకోలేకపోతా ఉన్నాడు. నా కుమారుడు ఎక్కడో ఒక చోట క్షేమముగా ఉంటాడులే అని ఏ రోజుకు ఆ రోజే అనుకుంటూ చాలా భారముగా రోజులు గడుపుతూ ఉన్నాడు. ఏదో ఒకరోజు నా కుమారుడు తిరిగి వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము నీ పరిస్థితి కూడా ఇదేనేమో ఒక్కసారి ఆలోచిస్తావా? ఈ ఉదయకాలము తండ్రికి దూరమైన కుమారునివేమో, కుమార్తెవేమో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ నువ్వు ఇదే పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఈ ఉదయకాలమున సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రికి దూరమైన కుమారునివేమో, కుమార్తెవేమో తండ్రి నుంచి అన్ని ఆశీర్వాదాలు పొందుకొని మంచి స్థితికి వచ్చి ఇక దేవునితో నాకు ఏమి పని ఉందలే అని దేవుణ్ణి మర్చిపోయావేమో. నా దగ్గర చాలా డబ్బు ఉంది, నా దగ్గర ఆస్తిపాస్తులున్నాయి, నాకు మంచి ఉద్యోగం ఉంది, ఆస్తి అంతస్తులున్నాయి, నా స్టేటస్ మారిపోయింది, ఇక దేవుడు నాకెందుకు అని విడిచిపెట్టేసేవేమో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి నీకు తెలియకుండానే చాలా 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 దూరం అయిపోయావేమో. యూదే కాలము ఆ పరలోకపు తండ్రి నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు, ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉన్నాడు. నా కుమారుడు, నా కుమార్తె ఏ రోజుకైనా తిరిగి వస్తారులే, నేను తన కోసం ప్రాణం పెట్టాను కదా, నేను తనని రక్షించాను కదా, నరకమునకు పోకుండా కాపాడాను కదా, ఏనాటికైనా నా కుమారుడు, నా కుమార్తె తిరిగి వస్తారులే అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రికి దూరం అయిపోయిన చిన్న కుమారుడు దూరదేశంలో క్షేమంగా ఉన్నాడా? ఏదో వెతుక్కొని ఆ కుమారుడు వెళ్ళిపోయాడు కదా, నా దగ్గర ఆస్తి ఉంది, నాకేమి దిగులు లేదు అనుకొని వెళ్ళిపోయాడు కదా, దూరముగా వెళ్ళిపోయిన ఆ కుమారుడు క్షేమముగా ఉన్నాడా అంటే ఏమాత్రం లేడు, ఏమాత్రం లేడు. ఆ కుమారుడికి ఎటువంటి క్షేమము లేదు. తన దగ్గర ఉన్న డబ్బంతా దుర్వ్యసనాలకు తగలేసినాడు, అనేక రకాలైన దుర్వ్యాపారాలు చేసినాడు, తన దగ్గర ఉన్న డబ్బంతా పోయింది, తను సమకూర్చుకొని వెళ్ళిన ఆస్తి అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే అతి భయంకరమైన దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎటువంటి పరిస్థితి అంటే ఆయన దగ్గర ఒక డబ్బు లేని పరిస్థితిలో ఉంటే ఆ దేశంలో మరి ఈయన సమస్యకు తగినట్టుగానే కరువు వచ్చిందంట. కరువు వస్తే అక్కడ తినడానికి ఆహారం లేదు. ఆహారం లేని పరిస్థితిలో ఒక పందులు మేపే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. పందులు మేపే దగ్గరికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పందులు తినే ఆహారము అయినా తిందామని ఆశపడ్డాడట.
కానీ అది కూడా దొరకనివ్వలేదు పందులు. అటువంటి దీనమైన దుర్భరమైన స్థితిలోకి జారిపోయాడు. దేశమంతా కరువు, కనీసం డబ్బుంటే ఏమైనా ఆహారము దొరికేదేమో, బట్టలు లేవు, నిద్ర లేదు, ఆరోగ్యం లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు. హి వాజ్ ఇన్ ఏ హోప్లెస్ కండిషన్, హి వాజ్ ఇన్ ఏ హెల్ప్లెస్ సిట్యుయేషన్, అతి దీనమైన స్థితి, దుర్భరమైన స్థితి, నిరీక్షణ లేని స్థితి, నిస్సహాయమైన స్థితిలోకి జారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను, తండ్రితో సమాధానం లేని వారి స్థితి ఇలాగే మారిపోద్ది. ఎవరైతే తండ్రికి దూరం అవుతారో, ఎవరైతే తండ్రి ప్రేమను కాదంటారో, ఎవరైతే తండ్రి కాకుండా తండ్రి ఆస్తినే కావాలని కోరుకుంటారో, తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలే కావాలని కోరుకుంటారో, అటువంటి వారి స్థితి ఇలాగే మారిపోతుంది. ఈరోజు మన దగ్గర ఉన్న డబ్బులు, ఆస్తులు, అంతస్తులు రేపటి దినాన లేకపోవచ్చు. డబ్బులు డబ్బులు ఉన్న వారికి ఏదో ఒక రకమైన వ్యసనాలు ఉంటూ ఉంటాయి. డబ్బులు ఉన్నవారు ఆ డబ్బులు పోగొట్టుకోవటానికి ఒక్క వ్యసనం చాలదా? ఒక వ్యసనం ఉంటే చాలు, ఉన్న ఆస్తులు ఏవైనా కావచ్చు అవి కరిగిపోతాయి. మా చర్చిలో ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆ యవనస్తుడు మంచి బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు. చాలా విలువైన వ్యాపారం అది, లక్షల్లో వ్యాపారమే. లాభాలు కూడా చాలా బాగా ఉన్నాయి, లక్షల్లో కూడా లాభాలు చూస్తూ ఉన్నాడు. అవన్నీ ఆయన చర్చికి రావడం తర్వాతే, ఆ చర్చికి వచ్చిన తరువాత ఆయన చర్చిలో మినిస్ట్రీలో ఎక్కువ పార్టిసిపేట్ చేయటము, యాక్టివ్గా ఉండటము, యూత్ మీటింగ్స్లో ఆయన ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటము, చిన్నగా ప్రభువుని రక్షకులుగా అంగీకరించటము, బాప్తిస్మం తీసుకోవటము, పెళ్లి చేసుకోవటము, అన్నీ చకచక చకచక ఆయన జీవితంలో జరిగిపోయినాయి. దేవుల్లో బాగా ఎదుగుతూ ఉన్నాడు. ఆయన దేవుల్లో ఎదిగే కొద్ది ఆయన బిజినెస్ కూడా చాలా లాభాల్లో మరి ఉంటా ఉంది. చాలా బాగా డెవలప్ అయిపోయింది. సొంత షాప్ పెట్టేసుకున్నాడు. చేతిలో బాగా డబ్బు ఉంది. ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావటంలా మంచి మంచి వస్తువులు కొనుక్కున్నాడు. తన కుటుంబం కొరకు, తన లగ్జరీ కొరకు కొన్ని వస్తువులు కొనుక్కున్నాడు. ఎవరో ఒక ఫ్రెండ్ ద్వారా ఈ బెట్టింగ్ అనేది ఆయనకి తెలిసింది. బెట్టింగ్లో చాలా ఎక్కువ లాభాలు వస్తాయని తెలుసుకున్నాడు. మన టైం బాగుంటే మరి చాలా లాభాలు వస్తాయని జస్ట్ ఒకసారి ట్రై చేద్దామని స్టార్ట్ చేశాడండి. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత మొదటి రెండు సార్లు డబ్బులు వచ్చినాయి. వచ్చేటప్పటికి అప్పు చాలా బాగుంది ఇది అనుకున్నాడు. చిన్నగా ఆ ఎప్పుడైతే ఆ బెట్టింగ్లోకి దిగాడో చిన్న చిన్నగా చిన్న చిన్నగా దేవునికి దూరం అయిపోవటం ప్రారంభించాడు. ఆదివారాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయంట, మనకు తెలియదు. అవి జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఆదివారాలు చర్చికి రాకుండా దూరం అయిపోయాడు. ఈజీగా మనీ వచ్చేస్తుంది అనుకున్నాడు. రెండుసార్లు డబ్బులు వచ్చిన తర్వాత అసలు కథ మొదలైపోయింది. మూడవసారి నుంచి పోగొట్టుకోవడం తప్పితే ఏనాడు ఆయనకి డబ్బులు రాల. మూడవసారి నుంచి ఆయన అన్నీ పోగొట్టుకుంటున్నాడు. ఏనాటికైనా వస్తాయిలే వస్తాయిలే మన స్టార్ తిరుగుద్దు అనుకొని అట్లానే ఆయన ఆశలు చావలా ఇంకా బెట్టింగులు చేస్తానే ఉన్నాడు. ఆస్తులన్నీ పోయినాయి, షాప్ క్లోజ్ అయిపోయింది. తను కొన్న ఆస్తులు ఒకటొక్కటిగా ఒకటొక్కటిగా తనఖా పెట్టడము స్టార్ట్ చేశాడు. తనవి తనవి కానివి తన ఫ్రెండ్స్వి కూడా తనఖా పెట్టడము ఆయన అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈరోజు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? ఉన్న ఊరిని వదిలిపెట్టేసి అప్పులు వాళ్ళ బాధ తట్టుకోలేక మన రాష్ట్రాన్నే వదిలేసి వేరే రాష్ట్రంలోకి వెళ్ళి పుల్కాలను కొని బతుకుతున్నాడు. అటువంటి దీన స్థితిలోకి జారిపోయాడు. తండ్రికి దూరమైన వారి స్థితి అతి భయంకరంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
తండ్రికి దూరం అయ్యాము, మన దగ్గర అన్ని ఉన్నాయి, మనం అంతా బాగున్నాము అని అనుకుంటూ ఉంటాం. కానీ తండ్రికి దూరమైన వారి పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి. తండ్రికి దూరమైన కుమారుడు ఒకనొక రోజున ఆలోచన చేశాడు, అరే నేను ఇక్కడ ఆకలికి ఈ విధంగా అలమటించిపోతున్నాను, నా తండ్రి దగ్గర కూలివాండ్రకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నేనెందుకు ఇంత కష్టపడుతున్నాను. లూకాసు వార్త 17:17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే తండ్రితో సమాధాన పడాలని ఆలోచన చేశాడు. తండ్రి నన్ను క్షమిస్తాడో లేదో తెలియదు, కానీ వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా, ఒకసారి ప్రయత్నం చేద్దాము, వెళ్ళి నా తండ్రిని క్షమాపణ అడుగుతానని ఆయన అక్కడే కూర్చోలేదు, లేచాడు అక్కడి నుంచి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేస్తుని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న కుమారుడు అనుమానముగా తిరిగి వస్తా ఉన్నాడు, నా తండ్రిని ఏ విధంగా క్షమాపణ అడగాలి, ఆ తండ్రి కొడుకు వస్తాడేమో అని ఆశగా కిటికీ దగ్గరే కూర్చొని ఎదురు చూస్తా ఉన్నాడంట. 20వ వచనంలో రాశారు, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, ఇంకా దూరముగా ఉన్నాడు అయినా కానీ ఈ తండ్రి పోల్చుకోగలిగినాడు. భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఆ కుమారుడు, చింపిరి గుడ్డలతో ఉన్నాడు, మాసిపోయిన గడ్డము, బాగా పెరిగిపోయిన జుట్టు, పోల్చుకోలేని స్థితిలో ఉన్నాడు, చెప్పులు లేవు, అతి దీనమైన భయంకరమైన స్థితిలో ఆ కొడుకుని దూరముగా ఉన్నప్పుడే పోల్చుకోగలిగాడు. ఇది ఎట్లా ఇది సాధ్యమైందంటే ఆ తండ్రి ప్రేమది, తండ్రి ప్రేమ ఆ విధంగా కొడుకు కోసము ఎదురు చూస్తా ఉంది. ఎంతగా ప్రేమించాడు ఆ కుమారుణ్ణి, నా కుమారుడు ఏనాటికైనా తిరిగి వస్తాడని ఎంతో ఎదురు చూస్తున్నాడు కదా, అందుకనే ఆ తండ్రి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు పోల్చుకొని తండ్రి వాని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తండ్రి ప్రేమ అంటే, వాని చూచి కనికరపడి. తండ్రికి మనం తిరిగి రావటం ముఖ్యము. ఆయన నీ స్థితి చూడడు, నువ్వెటువంటి పరిస్థితిలో ఉన్నావో ఆయన చూడడు, నువ్వెంత మరి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నావో ఆయనకి అవసరం లేదు, కానీ ఆయనకు అవసరమైనది ఒక్కటే, నీవు తిరిగి రావటం. నువ్వెంత మురికిగా ఉన్నావో ఆయన నా చూడడు. ఏం చేశాడు ఆ కుమారుడంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముద్దు పెట్టుకున్న తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా, ఆ కుమారుడు క్షమాపణ అడిగిన తర్వాత, అయితే తండ్రి నీ కుమారుడు అనిపించుకోవటానికి యోగ్యుడను కాను అని ఆ కుమారుడు అంటూ ఉంటే ఆ తండ్రి అంటున్నాడు, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదాము, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ఆ కుమారుణ్ణి స్వీకరించినాడు. మళ్ళీ పనివారిగా పెట్టుకోమని అడుగుదామని వచ్చాడు, కూలి వాళ్ళలో ఒకటిగా పెట్టుకోమని అడుగుదామని వచ్చాడు, కానీ ఆ తండ్రి మరలా కుమారుడిగానే స్వీకరించాడు. దానికి నిదర్శనం ఏంటంటే ప్రశస్త వస్త్రము తెప్పించాడు, తర్వాత ఉంగరాన్ని ఆయనకి పెట్టించాడు, ఉంగరము అధికారమునకు గుర్తు, చెప్పులు తెరుగుంచాడు వారసత్వానికి గుర్తు, వాటిని ఇచ్చిన తర్వాత గొప్ప విందు చేయించాడు, అందరూ సంతోషపడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఈయన కుమారుడు చనిపోయి మరలా బతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తిరిగి వస్తే
మన కొరకు ఆయన విందు చేస్తాడు, అందరితో కలిసి సంతోషిస్తాడు, పరలోకములో ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఏసయ్యంటారు మారు మనసు పొందు, ఒక్క పాపి విషయము పరలోకములో ఎక్కువ సంతోషము కలుగు. ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రితో సమాధానం కోల్పోయినావేమో, దేవునికి దూరమైపోయినావేమో, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న దురలవాట్లను బట్టి, నీకున్న అంతస్తులను బట్టి, ఆస్తులను బట్టి, దేవుడు నాకెందుకులే, తండ్రితో నాకు అవసరమేముందులే అని తండ్రికి దూరమైన స్థితిలో, తండ్రిని మర్చిపోయిన స్థితిలో, తండ్రిని విడిచిపెట్టి ఎంతో దూరం వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈ ఉదయకాలము ప్రియమైన దేవుని బిడ్డ, నీవు తిరిగి రావాలని ఆ ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ కుమారుడు ఎప్పుడైతే తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడో, సమాధాన పడ్డాడో ఆ తండ్రితో, ఆయన స్థితి మళ్ళీ మారిపోయింది. హీ రిగైన్డ్ హిస్ హోప్, మరలా నిరీక్షణ కలిగింది ఆయనకి జీవితం మీద, ఆశ కలిగింది. ఒకనొక స్థితిలో నేను ఇంకా బ్రతికటం ఎందుకు, చచ్చిపోతే బాగుంటుంది కదా, ఆశ అంతా పోయింది, నా దగ్గర ఏమీ లేదు, తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తే క్షమిస్తాడో లేదో అనుకున్న వ్యక్తి ఈరోజు మరలా ఆశలు కలిగించుకున్నాడు, మరలా వారసునిగా మారిపోయాడు. కుమారుడే కానీ తండ్రికి దూరం అయిపోయినప్పుడు నిరీక్షణ లేని నిస్సహాయ స్థితిలోకి జారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వాట్ ఈస్ యువర్ కండిషన్ టుడే? దేవుని కాలంలో నీ స్థితి ఏంటి? దేవుని కుమారునివే, దేవుని కుమార్తెవే, కానీ దేవునికి దూరం అయిపోయి సమాధానము లేని స్థితిలోకి, నిస్సహాయమైన స్థితిలోకి జారిపోయినావేమో. యువతి కాలము నీకున్న ఏకైక నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువే అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఆ పరలోక తండ్రి నీ కొరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏనాటికైనా తిరిగి వస్తావేమో. దేవుడు ఒక మాట అంటున్నా, అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమంతయు నా చేతులు చాకుతిని. ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రికి కుమారుల మీద, కుమార్తెల మీద ఆశ ఏనాటికి తగ్గదు. తండ్రి నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం ఆయనతో కలిసి ఉండాలని, ఆయనతో సహవాసములో ఉండాలని ఎంతో ఆశిస్తా ఉన్నాడు. ఆ సహవాసాన్ని తిరిగి మనకి ఇవ్వటానికే కదా యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినాడు. యేసుక్రీస్తు మొదటి రాకడలో సమాధాన కర్తగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రితో ఏ సమాధానమైతే మనం కోల్పోయామో, ఆ సమాధానాన్ని తిరిగి పునరుద్ధరించడానికి, మనం కోల్పోయిన సంబంధాన్ని తిరిగి కలపడానికే కదా ఆయన లోకానికి వచ్చాడు. ఆ తండ్రి ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడో, యేసయ్య కూడా అంతే ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇలా కుమారుడు తిరిగి వస్తే తండ్రి దగ్గరికి, నేను తండ్రితో సమాధానపరిచి మధ్యవర్తిగా నేను తండ్రితో సమాధానపరుస్తాను అని ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉన్నాడు. వస్తావా ఈ ఉదయకాలము? నేను దేవునికి దూరమై చాలా ఘోరమైన పాపాలు చేశాను, దుర్భరమైన జీవితం నేను జీవించాను, చాలా నీచమైన పనులు చేశాను, దేవునికి ఇష్టం లేని విధంగా జీవించాను, దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అనుకుంటున్నావేమో ఈ ఉదయకాలము, అనుమాన పడుతున్నావేమో ఈ ఉదయకాలము. నువ్వెంత ఘోర పాపివైనా, ఎంత దుర్భరమైన స్థితిలో నీవు ఉన్నా, ఈ ఉదయకాలము ఆయన నిన్ను పిలిచి, నువ్వు దూరముగా ఉన్నప్పుడే నిన్ను గుర్తించి, నీ దగ్గర పరిగెత్తి వచ్చి, నిన్ను మీద కనికరపడి, నిన్ను కౌగులించుకొని, ముద్దు పెట్టుకొని, మరలా తన వారసత్వాన్ని నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఈ ఉదయకాలం ఉన్నాడు. నిన్ను మరలా కుమార్తెగా, కుమారుడుగా స్వీకరిస్తాడు. నువ్వు పోగొట్టుకున్న నిరీక్షణ నీకు తిరిగి దయచేస్తాడు. నువ్వు పోగొట్టుకున్న ఆశను నీకు తిరిగి కల్పిస్తాడు. నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి నీకు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యువదే కాలము నీవు తిరిగి వస్తే ఆయన నిన్ను హత్తుకోవడానికి సిద్ధం. నీవు సిద్ధంగా ఉన్నావా? యువదే కాలం ప్రభు ఎంతో ఆశగా నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు నీవే విధంగా అయినా జీవించుండొచ్చు, ఇప్పటి వరకు నువ్వు దేవునికి విరోధముగా ఏ విధమైన పాపములైనా చేసి ఉండవచ్చు,
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని వాక్యము తేటగా సెలవిస్తాము. దేవుని దగ్గర ఒప్పుకుందాము, తండ్రి దగ్గర ఒప్పుకుందాము. ఆ తండ్రి మనను క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన అడుగుదాము, దేవుని దేవా నన్ను క్షమించండి, నేను నీకు విరోధముగా పాపం చేసినాను, సమాధానం లేని స్థితిలో జీవిస్తా ఉన్నాను, నిరీక్షణ లేని నిస్సహాయ స్థితిలోకి జారిపోయాను. ప్రభువా, మీరు నా కొరకే ఈ లోకానికి వచ్చారు, ఈరోజు నన్ను తండ్రితో సమాధానపరచండి, నేను మీ బిడ్డగా ఉంటాను, మీ కొరకే జీవిస్తాను అని వేడుకున్నాను ఈ ఉదయకాలము. దేవుడు తప్పక మనలను క్షమించి ఆయన మనం కోల్పోయిన ఆశీర్వాదములను తిరిగి మనకు దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ ఉదయకాలం తిరిగి రమ్మని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. తండ్రి దగ్గరకు తిరిగిరా, దేవుడు నిన్ను హత్తుకుంటాడు, నీకు కావలసిన ఆశీర్వాదములన్నీ అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకున్నాను. కృప కలిగిన ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. మీ వద్దకు తిరిగి వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయనని మీరు సెలవించినారు. నాయన, మీరు మా కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభువా. మేము తిరిగి వస్తే హత్తుకుందామని, మాకు అనేక ఆశీర్వాదాలు అనుగ్రహించాలని ఎంతో ఎదురు చూస్తున్నారు ప్రభువా. నాయనా, మేము తిరిగి రావడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు మా స్థితిని బట్టి మేము గర్వించి ఉండవచ్చు, మాకున్న వాటిని బట్టి మేము గర్వించి ఉండవచ్చు, మా పరిస్థితులను బట్టి మేము ఎంతో నాయనా మాకెన్నో ఉన్నవని మేము మరి ఈ లోకంలో మేము గొప్పలు చెప్పుకొని ఉండవచ్చు, మీకు దూరమైన స్థితిలో దుర్బలమైన పరిస్థితుల్లోకి జారిపోయి ఉండవచ్చు. కరుణించండి, కనికరించండి, సహాయం చేయండి. యోధే కాలం మీకు దూరమైన ప్రతి ఒక్కరూ తిరిగి మీ దగ్గరకు రావటానికి, నాయనా మీతో సహవాసము కలిగి ఉండటానికి, మీతో సమాధానపడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా, వారి హృదయాల్లోనైనా ఈ మాటలు మరి ఫలించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా యొక్క పేటలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మా బిడ్డలకు ఎన్నో అవసరములు ఉన్నాయి ప్రభువా. అవసరములు ఎరిగిన గొప్ప దేవుడవు, తగిన విధముగా వారికి సహాయము చేయమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఎంతో మంది సంతోషం లేని పరిస్థితిలో, సమాధానం లేని పరిస్థితిలో, కుటుంబంలో శాంతి లేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. కనికరించండి, సహాయం చేయండి. అని ఎంతో మంది జీవితాల్లో వేదన ఉంది, దుఃఖం ఉన్నది, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు. జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మీ కృపలో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి నాయన. కృప చూపించండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపమని వేడుకుంటూ ఈ క్రిస్మస్ దినాలలో ప్రభువా, ఈ క్రిస్మస్ ఆనందాన్ని మేము మాత్రమే అనుభవించకుండా మరి ఈ క్రిస్మస్ ఆనందం తెలియని వారితో ఈ ఆనందాన్ని పంచుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని, మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదములు కూడా ఇతరులతో మేము పంచుకునే ఆశను మాకు దయచేయమని, ఆసక్తిని మాకు కలుగు చేయమని, ఇతరులకు వాటిని మరి పంచి ఇవ్వడానికి సహాయం చేయమని. అయినా మీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ కడవరి దినాల్లో జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో విన్నపములు అడిగి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార్ పరిశుద్ధాత్మని త్రియేక దేవుని దీవెన సన్నిధి సమాధానం యువతి కాలము దేవుని వాక్యమును విని, వాక్యము ప్రకారము దేవుని వద్దకు తిరిగి రావటానికి, దేవునితో సమాధాన పడటానికి ఇష్టపడి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.